బాలీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారు గని కూలి 70 మందికి పైగా మరణించారు. గనిలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఈ మృతుల సంఖ్య మరింత పెరగనుందని తెలుస్తోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు ముగిశాయి. సుమారు 100 కోట్ల అక్రమస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం మెయిల్ ద్వారా సమాచారం పంపింది. సినీ నటుడు శ్రీ పృథ్వీరాజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్లు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువా కప్పి వాళ్ళిద్దరిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. 42 లోక్సభ నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోరాడతామన్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా సంపాదించింది. అయితే ఇప్పుడు అగ్రరాజ్యం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రస్తుతం ఆ దేశం అప్పులు ఏకంగా $34 ట్రిలియన్ దాటేశాయి. భారత కరెన్సీలో చెప్పాలంటే ఏకంగా 2,827 లక్షల కోట్లు. మార్చి వరకు అయోధ్యను సందర్శించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. ఆ రామయ్యను దర్శించుకోవడం కోసం పోటెత్తిన భక్తజన సముద్రాన్ని చూసిన ప్రధాని వీఐపీ తాకిడితో వారికి అసౌకర్యం కలిగించకుండా ఉండటం కోసం మంత్రుల పర్యటన వాయిదా వేసుకోవాలని కోరారు. ఆఫ్ఘన్ క్రికెటర్ రెహమునుల్లా గుర్బాజ్ రాముడి మీద తమ భక్తిని చాటుకున్నాడు. గుర్బాజ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ సెల్ఫీని పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకు మేరా ఘర్ రామ్ ఆయే హై పాటను యాడ్ చేశాడు. రాముడి మీద ఉన్న ప్రేమ, భక్తి, గౌరవాన్ని గుర్బాజ్ చాటుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 3 స్పిన్నర్లతో భారత జట్టు బరిలోకి దిగనుంది. తుది జట్టులో అశ్విన్, జడేజా అక్షర్లకు చోటు దక్కింది. తెలంగాణ ఇంసెట్ పరీక్ష మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రానికి పరీక్షల తేదీలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంసెట్తో సహా మొత్తం 7 ప్రవేశ పరీక్షల తేదీలను నేడు రేపు ప్రకటించనున్నారు. తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్. 6 ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఆమె ఇంకా బాక్సింగ్ రింగ్ లో సత్తా చాటాలని ఉందంటూ తన కోరికను వ్యక్తం చేసింది. 4-5 రోజులుగా పసిడి స్వల్ప ఊరటనిస్తుంది. ఈ రోజు నమోదైన లెక్కల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 57,750 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 63,000 వద్ద కొనసాగుతుంది. కిలో వెండిపై 300 పెరగడంతో 76,800 చేరింది.